వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి కమ్యూనిటీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ లలితాదేవి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి శ్రీ గండ్రజ్యోతి, పరకాల ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత, టీఆర్ఎస్ పరకాల మండల మహిళా అధ్యక్షురాలు అమ్మ భాగ్యమ్మ, గంట కళావతి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ లలిత గారు, మరి పద్మశాలి సంఘం భవన్లో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఉత్సాహంగా మరి అందరినీ కూడా బతుకమ్మలాడించి, బతుకమ్మలతో పాటు మరి మంచి డాన్స్ని కూడా చేపించినందుకు మొట్టమొదలు నేను లలితకి కంగ్రాచులేట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇంత కళ్ళు ఉందనుకోలేదు. మొత్తానికి అందరికి కూడా, మహిళలందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలందరికీ కూడా, అంటే వాళ్ళ కళని బయటికి తీసిండ్రు. మరి ఈరోజు ఊరు వాడ పల్లె రాష్ట్రంలో అంతటా కూడా మరి బతుకమ్మ సంబరాలు చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. దాంట్లో మన పరకాల పట్టణంలో ఇంకా ముమ్మరంగా సాగుతున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. మరి ఈరోజు ఏదేమైనా కూడా కేసీఆర్ గారు బతుకమ్మ పండుగని మరి అధికారికంగా చేసుకోవాలని, మరి సంతోషంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఇవాళ చూస్తే నిజంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వారందరూ కూడా సంతోషంగా బతుకమ్మ పండుగని ఇంత సంబరంగా అంటే చేసుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మన తెలంగాణకి ప్రతీక అయినటువంటి బతుకమ్మ పండుగని రంగురంగు పూలతోని పేర్చి ఒద్దికగా మరి మన తెలంగాణలో ఉన్నటువంటి మన బతుకమ్మలు పేర్చే ద్వారానే మన ఒద్దికని ప్రకటిస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మహిళలకి అందరికీ మరి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బతుకమ్మ తల్లి దయ వలన అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా